హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతి లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ అయితే మీతో షేర్ చేసి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ వన్ వీక్ కదలండి టెన్ డేస్ పైన ట్వంటీ టూ వీక్స్ అయితే అయిపోతుంది రీజన్ ఏంటి అంటే బాబు కొంచెం హెల్త్ బాగాలేదండి అండ్ అమ్మకు కూడా బాగాలేదనమాట నేను మీకు అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్లో కొంచెం ప్రాబ్లం అయింది అందువల్ల నేను మీకు వీడియోస్ అయితే షేర్ చేయలేకపోయాను అండ్ ఇవైతే నేను అంతకుముందు షూట్ చేసిన వీడియోస్ అండి నేను మీకు షూట్ చేశాను కానీ నాతో మీతో షేర్ చేయడం అయితే నాకు అవ్వలేదనమాట అవన్నీ ఇప్పుడు మీకు వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నాను బట్ టైం అయితే కొంచెం ఎక్కువ అయితే అయిపోయింది ఇవి షూట్ చేసి కూడా సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను ఆ రోజు చిక్పేట్ వెళ్ళానండి నేను యాక్చువల్లీ వేరే పని మీద వెళ్ళాను శారీస్ కోసం వెళ్ళాను అనమాట అలాగే ఇంక ఒక డ్రెస్ షాప్కి వెళ్ళాము మా ఫ్రెండ్ వెళ్తుంటే సో తను వీళ్ళైతే అన్ని చూపిస్తున్నారనమాట చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే ఇవి జస్ట్ మీకు వర్క్ ఉన్నవి కూడా మీకు థౌజండ్ రూపీస్కి వచ్చేస్తుంది అనమాట ఇవి ఆన్లైన్లో థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్కి అయితే సేల్ చేస్తున్నారు హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఇంకా చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి ఫైవ్ పీసెస్ తీసుకున్న అట్లా అనమాట కొరియర్ కూడా చేస్తారు వీళ్ళు ఇక్కడైతే నాకు పర్సనల్లీ బాగా నచ్చాయి అందుకనే వాళ్ళు తీస్తుంటే నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అండ్ నేను కూడా ఒక టూ త్రీ డ్రెస్సెస్ అయితే పర్చేస్ చేశాను సో అవి నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను సో శారీ షాప్ కోసం వెళ్ళానని చెప్పాను కదా సో ఇక్కడైతే శారీస్ కోసం వెళ్ళామన్నమాట శారీస్ అంటే పట్టు అలా ఏం కాదండి డైలీ వేర్ అని కదా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ మనం ఈజీగా క్యారీ చేయగలిగేలాగా అనమాట సో అట్లాంటి శారీస్ అయితే పర్చేస్ అయితే చేసాము ఇది వచ్చేసి హోల్సేల్ షాప్ అండి నార్మల్ అయితే రీటైల్ ఇవ్వరన్నమాట సో మాకు ఇంకా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళబట్టి రీటైల్కి అయితే ఇస్తామన్నారు సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి ఇప్పుడు చూపించిన దాంట్లోనే అనమాట సో వీళ్ళ దగ్గర అయితే మనకి థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ బిలో ఉంటాయి సాఫ్ట్ సిల్క్ పట్టు అండ్ సిల్క్ చాలా మోడల్స్ అయితే ఉంటాయండి సో మేమైతే అక్కడ ఫినిష్ చేసుకున్నాము ఆఫ్టర్నూన్ టూ కల్లా మా చెల్లికి మళ్ళీ వర్క్ ఉన్నిందనమాట సో మా సిస్టర్తో కలిసి వెళ్ళాను అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఫుల్ వర్షం అండి బాగా వర్షాలు పడుతున్నాయి ప్రజెంట్ కూడా బెంగళూరులో సో ఇక్కడ నేను ఎప్పుడు చూడలేదనమాట కొంచెం వర్షం పడినా కూడా బయట వాటర్ వచ్చేస్తుంది అనమాట చిన్న చిన్న డౌన్ ఉన్న ఏరియాస్లో మెయిన్గా మొన్నే చూడడం అనమాట ఫస్ట్ టైము ఎప్పుడు బయటకు వెళ్ళాం కదా వర్షం పడుతున్నప్పుడు కొంచెం కొత్తగా అనిపించింది ఓ ఇలా ఉంటుందా బెంగళూరు అనిపించిందనమాట సో అక్కడి నుంచి వచ్చేసా నెక్స్ట్ డే అనమాట వేద అయితే వేదకి నా హెయిర్తో ఆడుకోవడం చాలా ఇష్టం అండి దాన్ని చిక్కు చిక్కు చేసేస్తుంది అనమాట ముందే నాకు ఏంటంటే ఇప్పుడు మరీ చాలా లాంగ్ ఉండవడం వల్ల హెయిర్ అనేది చిక్కు ఎక్కువ పడుతుంది నేను అస్సలు అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట నాకే చిక్కు తీసుకోవాలన్నా జడేసుకోవాలన్నా సో వేద ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది అనమాట సో దాని తీసుకొని దూతూ ఉంది నేను కొంచెంసేపు ఆడినిచ్చి తర్వాత ఇంకా స్టాప్ చేపిచ్చేసాను బికాస్ నేనే కదా తర్వాత కష్టపడాలి అండ్ దెన్ తర్వాత అయితే ఇక్కడ నేను సరుకులు అన్నీ కూడా చూ చెక్ చేసుకుంటున్నానండి అండ్ డిమార్ట్ నుంచి తెచ్చారు కొన్ని సరుకులు అసలు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనే చూసుకుంటున్నా నార్మల్గా మనం విడిగా ఓపెన్గా పెట్టుకున్నాం అనుకోండి షెల్ఫ్స్లో మనకి ఈజీగా అర్థమవుతుంది బట్ ఇక్కడ మాకు షెల్ఫ్స్ అనేవి ఎక్కువగా లేవన్నమాట సో దానివల్ల ఏంటంటే నేను ఇంకా ఈ బాస్కెట్ అంతకుముందు యూజ్ చేసేదాన్ని ఈ బాస్కెట్టే యూస్ చేస్తున్నాను అండ్ నేనైతే డిమార్ట్కి వెళ్ళి ఎన్ని మంత్స్ అయిపోయిందో నిజంగా మిస్ అయిపోతున్నాను అనమాట డిమార్ట్ని బికాజ్ డిమార్ట్కి వెళ్తే నాకు కావాల్సినవి అని కొన్ని ఎక్స్ట్రా కూడా తీసుకొస్తాము సో ఈ మధ్య ఏంటంటే మా హస్బెండ్ వెళ్తున్నారు తనకి లిస్ట్ ఇచ్చేస్తున్నాను అనమాట తను అవసరమైన వరకు తీసుకొని వస్తారు ఓకే అది ఒకందుకు మంచిదే కానీ బట్ కొన్ని అయితే ఇంకా నేను చూసి తీసుకోవాల్సినవి ఉంటాయి సో అయితే ఇంక తీసుకోలేకపోతున్నాను అనమాట సో నెక్స్ట్ టైం అయితే వెళ్ళాలనుకుంటున్నాను ఇంకా అవన్నీ కూడా చెక్ చేసేసి ఏమేమి కావాలనేది అన్నీ నోట్ చేసేసాను ఎక్స్ట్రాగా కావాల్సినవి మనకి ఎన్ని సరుకులు ఉన్నా కూడా మళ్ళీ ఇవి లేవు ఒకటి రెండు అయిపోయినా ఇవి లేవే లో అనిపిస్తూ ఉంటుంది కదా ఆడవాళ్ళకి సో నాకే అలా అనిపిస్తుందా మీకు కూడా అలానే అనిపిస్తుందా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ ప్రిపేర్ చేశాను అనమాట రాగి దోశ ఆ బ్యాటర్ అయితే మీకు చూపించాను ఇంకెవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఆల్రెడీ వీడియో రెడీగా ఉందన్నమాట షేర్ చేసేస్తాను అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మాకు బాబు కోసం ఉయ్యాల కట్టిస్తున్నామండి యాక్చువల్లీ ఇక్కడ ఎక్కడ కూడా ఉయ్యాల మనం వేసుకునే దానికి సపరేట్గా అవైతే పెట్టలేదన్నమాట హ్యాంగర్స్ సో ఇక్కడ ఇంకా ఓనర్స్ని అడిగితే ఓకే పెట్టించండి అని చెప్పారు అందుకని మేము పెట్టించామన్నమాట అండ్ ఇక్కడైతే వేద తను చెప్పేటప్పుడు ఒక అంటే డ్రాయింగ్ వేసి చూపిస్తుంది అండి నేను మీకు చెప్తాను తను సీతాఫలం అడిగింది తనకి అది నేమ్ గుర్తులేదనమాట సో ఇంగ్లీష్ నేమ్ గుర్తులేదు తెలుగు నేమ్ గుర్తులేదు ఎలా అసలు ఏంటి అని అడిగితే తను డ్రాయింగ్ వేసి చూపించింది అనమాట సో నాకు మంచిగా అనిపించింది పర్లేదు తను కొన్ని వేస్తుంది మొన్న ఆదియోగి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అది కూడా వేసింది సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అటువంటివి ఏమన్నా జాయిన్ చేయిద్దామా అనుకుంటున్నాను బట్ నియర్ బై ఎక్కడున్నాయో నాకు తెలియట్లేదు బట్ ఇక్కడ రామమూర్తి నగర్ ఏరియాలో ఉన్నారు కాబట్టి ఒకసారి నాకు కామెంట్ చేయండి ఎక్కడైనా ఉంటే కనుక నెక్స్ట్ అయితే ఇక్కడ వ్యాలైతే కట్టేసామండి బాబుకి అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను వేదా కోసం ఒక లంగా జాకెట్ ఆర్డర్ పెట్టాను అదైతే చాలా లాంగ్ అయిందనమాట సో రిటర్న్ ఇచ్చేసాను క్వాలిటీ బాగుందండి మనకి థౌజండ్ థౌసండ్ కాదు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ నెక్స్ట్ నాకు ఇక్కడ మెజర్ డ్రాప్ అని ఒక షాప్ ఉందన్నమాట అక్కడ నాకు ఎక్స్చేంజ్ ఉన్నింది సో అక్కడికి వెళ్ళేసి ఎక్స్చేంజ్ చేసేసి వేదాకి ఒక షర్ట్ తీసుకున్నాను క్వాలిటీ సూపర్ ఉంటుందండి అక్కడ ప్రైస్ అయితే ఓకే రీజనబుల్గానే ఉంటుంది అన్నీ బ్రాండెడ్ అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ వేరేకి జాంగ్రీ ఇష్టం అనమాట సో జిలేబీ సో జిలేబీ నెక్స్ట్ బొబ్బట్లు కూడా తీసుకొచ్చామన్నమాట సో అవి బయటకి అక్కడికి వెళ్ళాము అంటే డెఫినెట్గా అయితే ఇంటికి అయితే తీసుకొస్తాము నెక్స్ట్ ఇక్కడ వేద అయితే బాబుతో ఆడుకుంటూ ఉందండి నాకు భయం అనమాట బాబుని ఇవ్వడానికి పడేస్తుందేమో అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు సరిగ్గా హోల్డ్ చేయలేరు అలాగే కొంచెం ఏదన్నా వాళ్ళు తట్టుకున్నా లేకపోతే ఏమన్నా పడిపోయినా పడిపోతారు అప్పుడు మనం ఏం చేయలేము కదా సో చాలా తక్కువ ఇస్తామన్నమాట బాబుని బాబు కూడా ఏంటంటే ఒక్కోసారి ఏడుస్తూ ఉంటాడు ప్రజెంట్ బాబు కూడా హెల్త్ బాగాలేదనమాట సో ఇప్పుడైతే అస్సలు బాగా ఏడుస్తుంది అండి అందుకే నాకు అసలు కుదరట్లేదు అనమాట తీయడానికి కూడా వీడియోస్ అనేవి అసలు తీయలేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పనసకాయ తీసుకొచ్చారనమాట వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు సో ఆ కాయని మొత్తం కట్ చేస్తున్నారు ఇది ఇంకొక టూ డేస్ ఉంటే బాగుండేది మంచిగా మాగుంటే మనకేంటంటే యెల్లోష్గా ఉంటుంది కదా సో ఇది కొంచెం వైటిష్గా ఉందనమాట కలర్ బట్ టేస్ట్ ఓకే అనమాట అంటే బాగా మాగితే మనకి స్వీట్ ఎక్కువ ఉంటుంది ఇది మరీ ఎక్కువ స్వీట్ లేదు అలానే స్వీట్ లేకుండా లేదు అలా ఉంది సో ఇక్కడ ఏంటంటే నేను అన్ని సీట్స్ తీసి పెట్టానండి ఇవి నాకు చాలా ఇష్టం అనమాట అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఒక షార్ట్ కూడా పెట్టినట్టున్నాను నేను మీకు దాని గురించి సో హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి అండ్ ఇక్కడ ఒక్కకే మేము మచ్చం తినలేం కదా ఇక్కడ ఆల్రెడీ చాలా ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి అందరికీ కొన్ని కొన్ని ఇచ్చేసామన్నమాట సో అవి ఇచ్చేసి సీట్స్ మాత్రం ఉన్నంత వరకు ఉంచాము సో ఆ సీడ్స్ని ఏంటంటే ఇలాగ కొంచెం ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి మనం బాయిల్ చేయొచ్చు ఇంకా కాల్చుకొని తిన్నామంటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా అంత ఓపిక లేక నేను ఇంకా జస్ట్ బాయిల్ చేసానన్నమాట అనమాట టూ విజిల్స్ సరిపోతుంది సో టేస్ట్ అయితే సూపర్ అనమాట ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను వేదా కోసం మ్యాగీ చేస్తున్నానండి ఇది నేను ఒక టూ డేస్ టూ డేస్ ఆ త్రీ డేస్ షూట్ చేసిన వ్లాగ్ అండి కంటిన్యూగా షూట్ చేయడం కుదరట్లేదు సో ఎప్పుడైనా నాకు ఒక టూ త్రీ వీడియోస్ అయినా సరే ఫుల్ డే షూట్ చేయాలని ఉంది బట్ ఎప్పుడు కుదురుతుంది తెలియదు సో ట్రై చేస్తాను అండ్ ఇక్కడైతే మా కోసం పొంగలి ప్రిపేర్ చేశాను అనమాట సో వేదా కూడా పొంగలే కాకపోతే తను ఈరోజు స్కూల్కి మ్యాగీ మ్యాగీ తీసుకెళ్తానని చెప్పేసి చాలా గొడవ పెడుతుందండి సో అందుకనే నేను ఇంక తనకి మ్యాగీ పంపించాను తను ఎందుకు అంటే నేను చెప్పాను అనమాట చల్లారిపోతుంది టేస్ట్ బాగుంటుంది అన్న తినలేవు అది అని చెప్తే బట్ తను వినలేదనమాట సో తనని ఎందుకు కాదనాలి తనకి ఒకసారి పెట్టిస్తే తెలుస్తుంది కదా సెకండ్ మడగదు అని చెప్పేసి నేను ఈ రోజు ఇంకా తనకి మ్యాగీ ఇవ్వడానికి ఒప్పుకున్నాను స్కూల్కి అసలు అలో చేయండి నేను ఇట్లాంటి జంక్ ఫుడ్స్ అయితే ఎక్కువ హెల్దీ ఫుడ్స్ పంపిస్తాను చాలా మంది తెచ్చుకుంటారంట తను వాళ్ళని చూసి అడుగుతుంది బట్ నేనైతే చాలా తక్కువ అనమాట ఎప్పుడూ చాలా రేయర్గా పంపిస్తాను అండ్ ఇక్కడ పొంగల్ ప్రిపేర్ చేసేసాను మీరు ఎలా పొంగల్ ప్రిపేర్ చేస్తారని చెప్పండి మా ఇంట్లో మాత్రం ఎప్పుడు ఈ ప్రాసెస్ ఉంటుంది బికాస్ మా హస్బెండ్కి ఇలానే నచ్చుతుంది అనమాట కుక్కర్లో పెడితే అస్సలు నచ్చదు సో నేనైతే పంపించాను అండ్ ఇక్కడ వచ్చేసి తనకి మ్యాగీ పెట్టేశాను అండ్ అమ్మ అయితే ఇంకా పాపని రెడీ చేయడం అంటే జడవేయడం కానీ అట్లాంటి పనులు అమ్మ చూసుకుంటుంది వంట దగ్గర పనులు నేను చూసుకుంటాను అనమాట కొంచెం లేట్ అయినప్పుడు ఏంటంటే కొంచెం హడావిడిగా ఉంటుంది అండ్ ఇప్పుడు బాబు ఉన్నాడు కాబట్టి బాబు బాబు ఏడుస్తుంటాడు సో బాబుని చూసుకోవాలి వేదాన్ని చూసుకోవాలి ఇంట్లో చేయాలి చాలా హడావిడైపోతుంది అనమాట సో ఇక్కడ రెడీ అయిపోయింది ఇంక అమ్మ బాబుకి సారీ వేదాకి ఫుడ్ పెడుతూ ఉందండి బాక్స్ పెట్టేశాను బట్ ఆ రోజైతే మొత్తం తీసుకొచ్చేసిందండి అస్సలు తినలేదు బాగాలేదని చెప్పేసి ఇంక అప్పటి నుంచి ఎప్పుడూ అడగలేదనమాట అండ్ ఇక్కడైతే బాబుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి బాగాలేదని చెప్పాను కదా నెక్స్ట్ బ్లాగ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు సో ఇక్కడైతే ఇంకా నేను బాబుకి ఫైల్స్ అన్నీ తీసి పెట్టేశాను అనమాట ఏమేమి కావాలి అన్నీ అనేది అండ్ దెన్ ఇక్కడ నేను ఇంకా హెయిర్ అయితే నాకు బాగా చిక్కుపడిపోయిందనమాట హెయిర్ వాష్ చేసి త్రీ ఫోర్ డేస్ అయిపోయింది సో బాగా చిక్కుగా అనిపిస్తుంది కొంచెం ఆయిల్ పెట్టుకుందాం అనేసి ఆయిల్ పెట్టేసుకున్నాను సో పైన వరకు పెట్టుకున్నానండి కింద ఎక్కువగా అప్లై చేయలేదు లైట్గా అప్లై చేశాను అనమాట ఆయిల్ సో అప్లై చేసేసి ఇంకా కొంచెం చిక్ అయితే ఎక్కువ తీయలేదండి పై పైన అలా అనేసి ముడి పెట్టేసుకుంటున్నాను సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి